వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి. నిన్న మొన్నటి వరకు మహర్షి సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. బాక్సాఫీస్ దగ్గర ఈ మహర్షి చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 17 రోజుల్లో దాదాపు 180 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. కొన్ని ఏరియాల్లో నష్టాలు తెచ్చినా కూడా నైజాం లాంటి చోట్ల మహర్షి చిత్రం మాత్రం రచ్చరచ్చ చేస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ చిత్రం విజయం సాధించడంతో మహేష్ బాబు మరోసారి హాలిడే ట్రిప్కి వెళ్ళిపోయాడు. ఈసారి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు సూపర్ స్టార్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 రోజుల ట్రిప్ ప్లాన్ చేశాడు మహేష్ బాబు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజీలో కూడా పోస్ట్ చేశాడు మహేష్. నమ్రత, గౌతమ్ సితారాలతో ఎయిర్పోర్ట్లో దిగిన ఫోటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేశాడు మహేష్ బాబు. తన మహర్షి సినిమా కోసం విడుదలైన తర్వాత కూడా 10 రోజుల పాటు కష్టపడ్డాడు సూపర్ స్టార్. సాధారణంగా అయితే సినిమా విడుదలైన తర్వాత 2 ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ కనిపించమన్నా కనిపించాడు మహేష్. కానీ తన 25వ సినిమా కాబట్టి దీనికోసం మరింత ఎక్కువగా చెమటొచ్చాడు. ఇక వరల్డ్ వైడ్గా ఈ మూవీ కలెక్షన్లు చూసుకుంటే ఇక ఈ మహర్షి చిత్రం 18 రోజులు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి రోజు 41 కోట్లు, 2వ రోజు 14 కోట్లు, 3వ రోజు 14 కోట్లు, ఇక 4వ రోజు నుండి ఈ మూవీ స్లో డౌన్ అయ్యిందనే చెప్పాలి. 4వ రోజు 12 కోట్లు, 5వ రోజు 6.20 కోట్లు, 7వ రోజు 3 కోట్లు, 8వ రోజు 3 కోట్లు, ఇక 9వ రోజు 3 కోట్లు సాధించి టోటల్గా 10 రోజులకు గాను 120 కోట్లు సాధించింది. సెకండ్ వీక్ కలెక్షన్లు చూసుకుంటే అనుకున్నంత కాకపోయినా దుమ్మురేపే రేంజ్లో కలెక్షన్లు ఉన్నాయనే చెప్పాలి. 2వ వారం అక్కడక్కడా స్లో డౌన్ అయినా కానీ మొత్తంగా 40 కోట్లు సాధించి 2 వారాలకి గాను 180 కోట్ల షేర్ను అందుకుంది ఈ మూవీ. ఇక 3వ వారం మొదలయ్యేటప్పటికీ ఈ మూవీ 7 కోట్లు సాధించి మొత్తంగా 187 కోట్ల షేర్లో 200 కోట్లకి దగ్గరగా పరుగులు తీస్తోంది. మొత్తంగా ఈ మహర్షి మూవీ 18 రోజులకు గాను 187 కోట్లు సాధించిందనే చెప్పాలి. ఈ మూవీకి ఇప్పుడు పోటీగా మరే సినిమా కూడా లేదు. దాంతో ఖచ్చితంగా 3వ వారం కూడా మహేష్ బాబు రచ్చ చేయడం ఖాయం. అయితే వీక్ డేస్లో ఇప్పటికే సినిమా చాలా చోట్ల స్లో అయింది, కానీ చెప్పుకోదగ్గ వసూలు వస్తున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరీ ముఖ్యంగా రైతులతో ముఖాముఖి, సక్సెస్ మీట్, విజయోత్సవ సభ, ఇలా రోజు ఏదో ఒక విధంగా మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. ఓవర్సీస్లో మాత్రం మహర్షి అనుకున్నంత పర్ఫామ్ చేయడం లేదు. దాంతో మహర్షి సినిమా అక్కడ యావరేజ్గా నిలిచింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల్లో 187 కోట్లకు పైగా వసూలు చేసి భరత్ అనే నేను రికార్డులను దాటేసింది. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు సినిమాలు ఛానల్.